అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో దశాబ్దాల కాలంగా తుంగభద్ర ఆయకట్టు ఎగువ కాల ఆయకట్టుకు సక్రమంగా నీరందక రైతులు పడుతున్న ఇబ్బందులు తెచ్చడానికి వందకల రిజర్వాయర్ను ప్రతిపాదించామని మాజీ మంత్రి టీడీపీ పొలిటి బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్ లో భాగంగా ప్రాతిపాదిత వందకల రిజర్వాయర్పై సోమవారం ఆయన చివరి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆయకట్టు రైతులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో హెచ్ఎల్సీకి 108 కిలోమీటర్ వద్ద సుమారు 18 కిలోమీటర్ల కాలువ తవ్వి నామకల్లు వందకల్లు మధ్యలో 5 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని టీడీపీ హయాంలో తాను ప్రతిపాదించినట్లు తెలిపారు. సదర్ రిజర్వాయర్ వల్ల జిల్లాలో ఎక్కడ తాగునీటి అవసరం ఏర్పడినా ఇక్కడ నుండి నీటి సరఫరా చేసే అవకాశం ఉందన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి 2016 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం 1180 కోట్లు ఖర్చు అవుతుందని టీడీపీ హయాంలో అంచనా వేశామన్నారు. చంద్రబాబు దూరదృష్టితో రిజర్వాయర్ నిర్మాణానికి సమగ్ర నివేదిక తయారీ కోసం 4.50 కోట్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. విజయవంతంగా నివేదికను కూడా తయారు చేయించామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో వందకల రిజర్వాయర్పై కనీస శ్రద్ధ కనబరచుకోవడం అత్యంత బాధ్యతారాహిత్యమన్నారు. 2020 జులైలో జగన్ రాయదుర్గం పర్యటనలో వందకల రిజర్వాయర్ పూజ చేస్తామని మాయ మాటలతో రైతులను మోసం చేశారన్నారు. నామకల్లు ఆంజనేయ స్వామి రిజర్వాయర్ పేరుతో రూపొందించిన ప్రతిపాదనలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో సాంకేతిక పాలనాపరమైన అనుమతులు ఇచ్చి టెండర్లను పిలవచ్చని కాలువ శ్రీనివాసులు సూచించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల డి హిరేహాల్, కనేకల్, బొమ్మనహాల్ రైతులు హెచ్ఎల్సీ ద్వారా 2 పంటలు పండించుకోవచ్చని ఆయన తెలిపారు. వచ్చే చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలందరి ఆశీస్సులతో వందకాయ రిజర్వాయర్ పూజ చేస్తామని కాలువ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సమగ్ర నివేదిక తయారు చేయమని 4.5 కోట్ల రూపాయలు అప్పట్లోనే మంజూరు చేశారు. ఆ నివేదిక తయారైంది. అన్నీ సిద్ధమైన సమయంలో మా ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. అసలు ఈ ప్రతిపాదిత రిజర్వాయర్ ఏంటి, దీని అవసరమేముంది అనంతపురం జిల్లాకు అనే విషయాన్నే పరిశీలన చేయలే. 2021 మార్చిలో వచ్చినప్పుడు జూలై 8వ తేదీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చాడు, నేను ఉందకల్లు రిజర్వాయర్ కూడా నిర్మిస్తానని. మరి ఇంతకాలం అవుతుంది హామీ ఇచ్చి, ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఉందకల్లు రిజర్వాయర్ను పట్టించుకోలేదు? నేమకల్లు ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో, ఎన్ఏబిఆర్ పేరుతో మేము ప్రతిపాదించిన ఈ రిజర్వాయర్ను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిపిఆర్ దశ కూడా దాటలేదే. సాంకేతిక పరమైన అనుమతులు ఇవ్వచ్చు, పాలనాపరమైన అనుమతులు ఇవ్వచ్చు.